हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज़ु मनं पल्ली कारं पोड़ी इंका कंदिपप्पु कारं पोड़ी चाला टेस्टीगा एला तयार चेसुकोवालो चूद्दामु। ई कारालु मनकु अन्नंलोकी बागुंटायी, इंका इड्ली दोसल्लोकी कूडा चाला बागुंटायी। सो लेट चेयकुंडा वीडियोलोकी वेळ्ळिपोदाम। ముందుగా ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। దినుసులను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। దినుసులు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। తరువాత మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న దినుసులు टेस्ट की తగినంత ఉప్పు, 3-4 రెబ్బలు చింతపండు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అందులో పల్లీలు వేసుకొని బరికగా మిక్సీ వేసుకోవాలి। కారాన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరికగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు కారాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఈ కారం మనకు అన్నంలోకి బాగుంటుంది, ఇంకా ఇడ్లీ దోసల్లోకి కూడా బాగుంటుంది। ఇప్పుడు కందిపప్పు కారం ఎలా చేసుకోవాలో చూద్దాము। పాన్ లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కందిపప్పును మీడియం ఫ్లేమ్ లో దోరగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। కందిపప్పు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। దినుసులను మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। దినుసులు ఇలా వేగిన తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। తరువాత మిక్సీ జార్ లో ఫ్రై చేసుకున్న దినుసులు, 3-4 రెబ్బలు చింతపండు, టేస్ట్ కి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి। ఇలా వేసుకున్నాక అందులో ఫ్రై చేసుకున్న కందిపప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరికగా మిక్సీ వేసుకోవాలి। కందిపప్పు కారాన్ని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ కారాన్ని బౌల్ లోకి తీసుకోవాలి। ఈ కారం కూడా అన్నంలోకి బాగుంటుంది, ఇంకా ఇడ్లీ దోసల్లోకి కూడా బాగుంటుంది। మనకి పల్లీ కారం ఇంకా కందిపప్పు కారం రెడీ అయిపోయాయి। ఇప్పుడు ఈ కారాలను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కారం ఇంకా కందిపప్పు కారం రెడీ। ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి।